ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల కోసమే అన్నట్టుగా ఓ మహిళ ప్రభుత్వ నిర్ణయాన్ని తన కుటుంబం కోసం ఎలా మలుచుకుందో ఓసారి మీరే వినండి. అబ్బా ఆకలిస్తుంది, రోజు దీనికోసం స్కూల్ పిల్లల్లా ఎదురు చూడాల్సి వస్తుంది. ఏం చేస్తుందో ఏమో. ఇందా డబ్బులు, త్వరగా తీసుకోవయ్యా, అవతల మా ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఏమండీ ఏమండి? అబ్బా వచ్చావా, ఆకలిస్తుంది, త్వరగా పెట్టవే. ఏం వండావు? మీకోసం అనే సొరకాయ కూర, బూడిద గుమ్మడికాయ ఇగురు తీసుకొచ్చానండి. ఎప్పుడు చూడు అవే వంటలు, గుమ్మడికాయ సొరకాయ, గుమ్మడికాయ సొరకాయ, అవే వంటలు అదే భోజనం. ఇది తప్ప వేరే వంటలు రావా? నాకు ఈ భోజనం వద్దు. ఎలా రోజు భోజనం దగ్గర నాకు ఈ గొడవ ఒకటి, నేనేం చేయగలుగుతాను? నమస్కారం, నేటి ముఖ్యాంశాలు. ఈ రోజు నుంచి అలహాబాద్ పేరును మార్చుతూ ప్రయాగరాజ్గా పిలవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటి, అలహాబాద్ పేరుని ప్రయాగరాజ్ అని పిలవాలా? చెప్తా చెప్తా. డాలీ డాలీ, అన్నం పెట్టవే, ఏం వండావు? మటర్ పన్నీర్, మలాయ్ కోఫ్తా. అబ్బా అవునా? అవునండి, వడ్డించిన సొరకాయ గుమ్మడికాయ కదా ఇది. బా మళ్ళీ మొదలెట్టారా, ముందే నోటీస్ తీసుకోండి. భోజనం పెడుతూ నోటీస్ అంటే ఏంటిది? సొరకాయ పేరు, గుమ్మడికాయ పేరు మార్చేశానండి. మార్చావా? అదేంటే, అలా ఎలా? ఎందుకు మార్చకూడదు? అలహాబాద్ పేరు ప్రయాగరాజ్ అన్నప్పుడు మనం మార్చుకోకూడదా చెప్పండి. ఇలా డాలీ రోజూ తన భర్తతో గొడవ పడలేక ప్రభుత్వ నిర్ణయాన్ని ఉదాహరణగా తీసుకుని భర్త కోపాన్ని తగ్గించాలనుకుంది. పాపం. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం, జరిగింది ఉత్తరప్రదేశ్ లో.